ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? కోడింగ్ ట్యూటర్ లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ 100% జాబ్ గ్యారంటీ. సున్నపు చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నటువంటి అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. ఉదయం నుంచి కూడా ఇక్కడ పెద్ద పెద్ద బిల్డింగ్లు గోదాములు కూడా కూల్చివేస్తున్నారు. అయితే గోదాములకు సంబంధించినటువంటి యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కన్నీటి పర్యాతమవుతూ ఇక్కడ పోలీసులను వాళ్ళు రిక్వెస్ట్ చేస్తూ బతిలాడుతున్నటువంటి పరిస్థితి. కొంచెం సమయం ఇండి, అందులో సమానులు ఉన్నాయని చెప్పేసి తీసుకుంటామని ప్లీజ్ అక్కడ దాంట్లో ఉన్నాయి ప్లీజ్ మమ్మల్ని ఒక 2 నిమిషాలు ఒక 2 గంటలు టైం ఇవ్వండి, ఆ సమానాన్ని తీసుకుంటామంటూ కూడా వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు. ఆ గోదాములు చూడవచ్చు పూర్తిగా ప్లంబింగ్కి సంబంధించిన ఎక్విప్మెంట్, కొత్త ఎక్విప్మెంట్, 1,00,000 కోట్ల విలువ చేసేటువంటి ఎక్విప్మెంట్ ఉంది, మాకు టైం ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు. ఇక్కడ చూడవచ్చు వీళ్ళిద్దరు ఎంత ఏడుస్తున్నారు యజమానులు. ఆ గోదాములకు సంబంధించినటువంటి ఇద్దరు వ్యక్తులు కన్నీటి పర్యాయం అవుతున్నటువంటి పరిస్థితి, పూర్తిగా భావోద్వేగానికి గురవుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే పూర్తిగా ఇది నిర్మాణాలకు సంబంధించి పూర్తిగా ఏమైంది సార్, లోపల ఏమి ఎక్విప్మెంట్ ఉన్నాయి? నోటీస్ కూడా ఏమి ఏమీ లేదు సార్, మరి ఖాళీ చేయబడి చదివిస్తారు సార్. 4 కోట్లు అని చెప్పింది, 4-5 కోట్ల పెట్టాలి సార్. నన్ను ముందు ఏం చెప్పలేదు, నిన్న ఏం చెప్పలేదు సార్, నాకు అసలే ఏమన్నా ఆల్రెడీ పోయి అడిగిన వాళ్ళ ఆఫీస్ లో పోయి అడిగితే నీళ్ళు లేదు అప్పుడు లేదు చెప్పింది నాకు ఆల్రెడీ. అయినా ఇప్పుడు డైరెక్ట్ వచ్చి కొట్టించారు సార్ ఆయన, ఒక 2 గంటల టైం అసలు అడిగింది సార్, ఇస్తాను సార్, అసలు 1 గంట టైం పడి ఇస్తాను సార్, ఆయన అసలే 1 గంట టైం అడుగుతాను ఇస్తాను సార్. ఆయన సాయంత్రం మీకు ఏం నోటీస్ ఇవ్వలేదు? ఏం లేదు సార్, అసలు ఇల్లు సార్, అసలు ఏం నోటీస్ లేదు, ఏం లేదు సార్, దానికి కొద్ది అపాయింట్మెంట్ ప్లీజ్ సార్. అది వాళ్ళు ఉద్వేగానికి గురవుతూ బాధపడుతున్నటువంటి పరిస్థితి. గోదాములు ఉన్నటువంటి సమాన్ తీసుకునేటువంటి టైం ఇవ్వండి ప్లీజ్, మేము తీసేసుకుంటాం, చాలా విలువైనటువంటి 4 కోట్ల సమాన్ ఉందంటే కూడా వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇంకొకరితో మాట్లాడదాం సార్, ఎంత ఎంత విలువ ఉంటుంది సార్ సమాన్? సార్ ఎంత విలువ ఉంటుంది సమాన్? దగ్గర 2 కోట్ల వరకు ఉంటాయి. నిన్న ఏమి ఇవ్వలేదు నోటీస్? మీకు ఏమి లేదు సార్, నోటీస్ ఇవ్వలేదు, ఇన్ఫర్మేషన్ కూడా లేదు మందికి. ఎన్ని గోదాములు ఉన్నాయి మొత్తం లోపల? మందే ఒకటే గోడౌన్ ఉంది. మొత్తం ఇంకా పక్కన ఏమైనా గోదాములు ఉన్నాయి? పక్కన ఇంకా 2 అది కూడా మందే ఉన్నాయి. ఎప్పటి నుంచి పెట్టినారు ఆ గోదాం? 2012 అప్పటి నుంచి రన్ చేస్తున్నారు గోదాం, రన్నింగ్ ఉన్నాయి మొత్తం. ఎప్పుడేం డిస్టర్బెన్స్ లేదా? ఎప్పుడేం డిస్టర్బెన్స్ లేదా? ఏం డిస్టర్బెన్స్ లేదు సార్ మనకి పూర్తిగా. ఈ గోదాము అంతా కూడా వాళ్ళు చెప్తుంది ఏంటంటే 2012 నుంచి ఇక్కడ గోదాములు పెట్టి మేము రన్ చేసుకుంటున్నాం, ఒక్క కొంత టైం ఇవ్వండి మాకు, అందులో చాలా ఎక్విప్మెంట్ కోట్ల విలువ చేసేటువంటి ఎక్విప్మెంట్ ఉంది, దాన్ని మేము తీసేసుకుంటాం, అంతకుమించి ఏం అడగట్లేదు అని చెప్పేసి వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు. బట్ ఇక్కడ పోలీసులు వాళ్ళ హై అధికారులు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్ ప్రకారం ముందుకు వెళ్తారు కాబట్టి ఏం చేయాలనేటువంటి పరిస్థితి పూర్తిగా చూడొచ్చు. ఆ గోదాము లోపల ఉన్నటువంటి బాక్సెస్, ఫ్లైవుడ్కి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్, అదేవిధంగా ఇంకా ఇతరత్ర ఇంటీరియర్కి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ అంతా కూడా చాలా ఖర్చు, హెవీ ఖర్చు ఉండేటువంటి ఎక్విప్మెంట్ అదంతా కూడా. సో దాన్నంతా కూడా ప్రొక్లైన్తో జేసీబీలతో పూర్తిగా నేలమట్టం చేస్తున్నటువంటి పరిస్థితి. దాని కారణంగా అదంతా కూడా ఖరాబ్ అయిపోతుంది, ఇంకా పనికి రాకుండా పోతుంది, కోట్లల్లో నష్టం. అంటే కూల్చివేతకున్నటువంటి ఆ గోదాం బిల్డింగ్ కంటే కూడా లోపల ఉన్నటువంటి ఎక్విప్మెంట్ ఖరీదే ఎక్కువగా ఉండేటువంటి ఒక పరిస్థితి ఉంటుందంటూ కూడా చెప్తున్నారు. సో అది దాని కారణంగానే ఇప్పుడు బాధితులందరూ కూడా అక్కడ పోలీసులతో పూర్తిగా బాధను ఎక్కువ భావోద్వేగానికి గురవుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇది సున్నపు చెరువు వద్ద ఉన్నటువంటి తాజా పరిస్థితి.